ప్రతిరోజు తేనె టీ కాఫీలో కలుపుకొని తాగడం వల్ల ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేకూరుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తేనె పంచదారకు అద్భుతమైన ప్రత్యామ్నాయం ప్రతిరోజు తేనె స్వీకరించడం ఎంతో మేలు చేస్తుంది. తేనె గుండెకు మెదడుకు చాలా మంచిది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. గోరువెచ్చని నీటితో కలిపి ప్రతిరోజు తీసుకుంటే తేనె రక్త ప్రసార వ్యవస్థలోని ఎర్ర రక్త కణాల సంఖ్యను రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుందట. దీనివల్ల పాండురోగం సమస్యలు అదుపులో ఉంటాయి. అయితే తేనెను వండకూడదు. అలా చేస్తే అది విషపూరితంగా మారుతుంది. తేనెని గోరువెచ్చని లేదా వెచ్చని నీళ్లలో కలపండి. మరిగే వేడి నీటిలో కాదు. అలాగే తేనెను ఒక సంవత్సరంలోపు పిల్లలకు ఇవ్వకూడదని సూచిస్తున్నారు. సంవత్సరం దాటిన పిల్లలకు రోజుకో స్పూన్ చొప్పునిస్తే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా జలుబు దగ్గు వంటివి దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.